చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ నొక్కండి మనసు బాగోలేదా వేసుకోరా చేసా అనేవాడు ఎప్పుడు దొరకలేదు నా అదృష్టవశ్యత్తు మనం పద్యంతో బయటపడాలి కవిత్వంతో బయటపడాలి తత్వంతో బయటపడాలని చెప్పిన వాళ్ళే ఉన్నారు నా స్నేహితులు అందుకని తాత్కాలికంగా దీన్ని మర్చిపోవడం కోసం మత్తు పదార్థాలు అలవాటు చేసే దుర్మార్గుల స్నేహాలు ఎప్పుడూ లేదు నా తల్లిదాయ వల్ల అందువల్ల బాగానే ఉన్నాం ఒక మనిషి ఒక మనీషిగా రూపొందడానికి అంతిమంగా ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణం చేయడానికి ఈ వాతావరణం అంతా ప్రోదు అమ్మ దయా సముద్ర గురుల మహనీయ గభీరమూర్తులు నెమ్మ నిల్పు కవినేతలు విశ్వకవిత్వమూర్తులు ఆద్యమ్మగు పద్య విద్య హృదయద్యుతి స్నేహమునింపు నింపుమిత్రులు రమ్మ నమన్న రావుకు శరమ్ములవోలిక పద్యమాలికల్ ఈ రకమైన వాతావరణంలో పెరిగిన తర్వాత ఎప్పుడు అవధానాలు మొదలు పెడితే అష్టావధానాలు శతావధానాలు ద్విశతావధానాలు సహస్రావధానాల్లో బాణాల్లా పద్యాలు దూసుకొస్తూ ఉంటే ఎలా వస్తున్నాయండి ఇంత వేగంగా పద్యాలు ఉంటే అప్పుడు కారణాలుగా ఇవన్నీ చెప్పాను నేను అప్పటి పద్యం ఇది అది మళ్ళీ తలుచుకుంటున్నాను ఇప్పుడు ప్రార్థన పద్యంగా ఇటువంటి వాతావరణం ఉన్నాక ఎందుకు రావండి బాణాల్లో వస్తాయి కానీ అవి మాలికలు అవుతాయి పద్యమాలికలు అవుతాయి పుష్పమాలికల్లాగా ఎవరిని బాధించవు ఆనందింపబడతాయి హృదయంలో నాటుకోవడం ఖాయం కానీ బాణం నాటుకుంటే ప్రాణం పోతుంది పద్యం నాటుకుంటే లేచిన ప్రాణం లేచొస్తుంది నన్ను చూడ మహాకవి చెబుతాడు మంచి కవిత్వం అంటే మంచి బాణ గొప్ప బాణం లాంటిది అంటాడు రెండూ కూడా హృదయాన్ని తాకుతాయి బాణము పద్యము కూడా రెండింటి కారణంగానూ తల ఊగుతుంది అన్నాడు కవిత్వం వల్ల తల ఊగుతుంది ఆహా అంటాడు బాణం వల్ల కూడా తల ఊగుతుంది కింద పడిపోతుందిగా ఉంది అని నా ధూనయత యరహ అంటాడు మహానుభావుడు అంత మంచి కవిత్వం ఎలాంటిది అంటే తీవ్రమైన బాణాలు నాటిదే రెండు హృదయానికే నాటుకుంటా హృదయంలోనే నాటుకుంటే రెండింటికి తల ఊపుతారన్నాడు ఒకసారి కవిత్వానికి ఊపిరి మళ్ళీ ఊపే అవకాశం ఉంది బాణానికి కనుక తల ఊపితే ఇక ఊపడంతే ఆయన అంత చమత్కారంగా చెబుతాడు నన్ను చూరుడు అలాగా ఇప్పటికీ ఈ ప్రార్థనా పద్యాన్ని మనం నాలుగు భాగాలు ఎందుకు కొనసాగించుకుంటామంటే ప్రేక్షకులకి అందులో తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి కోరుతున్నాను పిల్లల్ని ఆ రకమైన వాతావరణంలో పెంచే ప్రయత్నం చేయాలి అందుకోసం మనం ఏ త్యాగం చేసినా లేదు మన సౌఖ్యాలు మన భోగాలు మన స్వార్థాలు మన స్వేచ్ఛలు మన హక్కులు మనం ఏవో అనుకునే విషయాలు ఏవి త్యాగం చేసినా పర్వాలేదు భవిష్యత్ తరం ముఖ్యం అనము అలా అనుకునే తల్లిదండ్రులు కూడా తగ్గిపోవడం వల్ల ఇవాళ సమాజంలో చాలా విపరీత పరిణామాలన్నీ మనం చూస్తున్నాం అమ్మ దయా సముద్ర గురుల మహనీయ గభీరమూర్తులు నెమ్మ నమందు నిల్బు కవి నేతలు విశ్వకవిత్వమూర్తులు ఆద్యమ్మగు పద్య విద్య హృదయ ద్యుతి స్నేహము నింపుమిత్రులు రమ్మ నమన్నరావకు శరమ్ముల మోలిక పద్యమాలికల్ ఇక్కడ జ్యోతి స్నేహము నింపు మిత్రులు అంటే స్నేహము అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి మంచి స్నేహంతో నా జీవితాన్ని వెలిగించారు నా మిత్రులు అని ఒక అర్థం స్నేహం అంటే నూనె అని కూడా అర్థం ఉంది ఇక్కడ జ్యోతి హృదయంలో వెలిగే జ్యోతికి నూనె పోశారు మహానుభావులు నా స్నేహితులు అని రెండవ అర్థం స్నేహం అంటే నూనె అనే అర్థం కూడా ఉంది కాబట్టి ఇక ఇప్పుడు మనం రంగప్రవేశం చేద్దాం తొమ్మిది వందల యాభై నామం చెప్పుకోవాలి మనం తొమ్మిది వందల నలభై తొమ్మిది నామాలు పూర్తి చేసుకున్నాం నైష్కర్మ్య ఏ ఇనమక ఎనిమిది వందల తొంభై తొమ్మిది నామాలు మనం ముగించుకోవాలి ఇది తొమ్మిది వందలు ఇంకొక వంద నామాలతో పూర్తవుతుంది యాభై భాగాలు వంద నామాలు క్రికెట్ లాగే లెక్క పెట్టుకోవచ్చు రన్స్ అన్ని బాల్స్ ఎన్ని యాభై నామ వంద నామాలు ఉన్నాయి యాభై భాగాలు ఉన్నాయంటే ఖచ్చితంగా భాగానికి రెండు నామాలు పూర్తి చేసుకోకపోతే మనం వెళ్ళలేము చేసుకుందాం హాయిగా తొమ్మిది వందలో నాము నైష్కర్మ్య ఏ ఇనమక కర్మ నిష్కర్మ ఆ నిష్కర్మ నుంచి ఏర్పడిందే నైష్కర్మ్య నైష్కర్మ్య సిద్ధి అని శంకరాచార్యుని శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల గ్రంథమే ఉంది ఏకంగా నైష్కర్మ్య సిద్ధి చాలా గొప్ప గ్రంథం అది వేదాంతులు దాన్ని చాలా ప్రమాణంగా భావిస్తారు ముఖ్యంగా విద్యారణ్యస్వామి దాన్ని చాలా చోట్ల ఉదాహరిస్తారు నైష్కర్మ అంటే ఏమిటి నైష్కర్మ్య ఎటువంటి కర్మలతోనూ ఎటువంటి బంధము సంబంధము లేనిది అటువంటి లలితాదేవికి నమస్కారం కర్మలతో ఎటువంటి సంబంధము లేని లలితాదేవికి నమస్కారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి